हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मनंदर कलिपि ओक मंची टापिक तो वच्चानु। अदेंटंटे पाइवट टेबल, दट टू अडवांस्ड पाइवट टेबल गुरिंचि चेप्तुन्नानु। मैक्सिमम एक्सेल लो मीकु कवर अये ट्रिक्स टिप्स अन्नी कलिपि अडवांस्ड पाइवट टेबल लो वच्चेस्तायि। एंदुकंटे मीकु 70% एक्सेल एं चेप्तुंदो आ 70% एक्सेल मोत्तं ई पाइवट टेबल लो दागि उंदि। एंदुकंटे मनं ई पाइवट टेबल एंदुकु यूज चेस्तामंटे మనం ఎంత పెద్ద డేటానైనా ఈజీగా సమరైజ్ చేస్తాం, అనలైజ్ చేస్తాం, ఫిల్టరింగ్ చేస్తాం, సార్టింగ్ చేస్తాం, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనం ఏ విధంగా అంటే ఆ విధంగా విత్ ఇన్ సెకండ్స్లో చిటికలో, ఏమంటారు ఫింగర్ ఆన్ టిప్స్ అంటారు కదా, ఆ విధంగా ఇట్లా చిటికలో మనము డేటాను మొత్తం మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్డ్గా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విత్ ఇన్ సెకండ్స్లో మనం రిపోర్ట్స్ తయారు చేసుకోగలుగుతాం. అదే ఈ పైవట్ టేబుల్. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక డేటా తీసుకున్నాను, ఏంటంటే ఫార్మర్స్ది. ఓకే, మొత్తం టోటల్ 384 మెంబర్స్ ఉన్నారు. ఇది ఫార్మర్స్ నేము, తర్వాత ఇది సన్నాఫ్, తర్వాత వాళ్ళు జెండరు, తర్వాత క్యాటగిరీ, తర్వాత వాళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళ విలేజ్ ఏంది, మండల్, డిస్ట్రిక్టు. యాక్చువల్లీ ఇక్కడ స్పీసీస్ అని ఉంది. ఇది కూడా నేను ఎందుకు పెట్టానో చెప్తాను. తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వాళ్ళది ఏంటి బౌండరీ ఆఫ్ లాక్, తర్వాత ఎన్ని ప్లాంట్స్ ప్లాంటింగ్ చేశారు, తర్వాత బౌండరీ ఎంత కవర్ అయింది, వాళ్ళకి సబ్సిడీ ఎంత ఇచ్చారు అనేది నేను ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా నేను డేటా తీసుకున్నాను. సో దీన్ని మనకు పైవట్ టేబుల్లో తీసుకెళ్ళి మనకి ఏ విధంగా రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోగలుగుతామో నేను చూపిస్తాను. చూడండి, జస్ట్ దీన్ని ఎక్కడైనా సరే ఈ టేబుల్లో ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేసి, ఓకే క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు పింక్ కలర్ కనిపిస్తుంది. సో పింక్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా దీన్ని ఏదైనా డ్యూప్లికేట్స్ అంటారు. హౌ టు ఫైండ్ డ్యూప్లికేట్స్ అనేది నేను ఇంకో వీడియో చేశాను ఆల్రెడీ. కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, లేదంటే మీరు సెర్చ్లోకి వెళ్ళేసి నా ఛానల్ ఓపెన్ చేసి అందులో మీరు డూప్లికేట్ గురించి నేను చెప్పాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో అక్కడ నుంచి మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసి పైవట్ టేబుల్. ఓకే, ఎక్కడైనా సరే ఒక దగ్గర క్లిక్ చేసేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళేసి పైవట్ టేబుల్, రైట్, పైవట్ టేబుల్. ఎప్పుడైనా సరే రేంజ్ తీసుకున్నాక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్కింగ్ షీట్లోనా లేదంటే న్యూ వర్క్ షీట్లోనా అంటుంది. ఆల్వేస్ న్యూ వర్క్ షీట్ తీసుకోవడం చాలా బెటర్ అండి, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో ఆల్రెడీ మనకు బ్యాకప్గా మాస్టర్ డేటా అనేది డిస్టర్బెన్స్ కాకుండా అలా ఉంటుంది, కాబట్టి మనము అలా పెట్టుకుంటాము. సో ఓకే, దాన్ని ఓకే కొట్టేసాము. ఇదిగోండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఓకే, టు బిల్డ్ ఏ రిపోర్ట్ చూస్ పేజ్ ఫ్రమ్ ద పైవట్ టేబుల్ లిస్ట్. ఈ విధంగా వచ్చినాక ఏం లేదు, మీకు ఎక్సెల్ వచ్చిందా రాలేదా అనే విషయం కానీ కాదు, ఇక్కడ మీకు లాగడం వస్తుంది. దాన్ని లాగడం వస్తే మీకు ఎక్సెల్ వస్తుంది, అడ్వాన్స్డ్ ఎక్సెల్ చూపిస్తా ఏ విధంగానో. చూడండి మనకేం కావాలి, ఇక్కడ చాలామంది, ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు, కాకపోతే ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఈజీగా రిపోర్ట్ తయారు చేయాలి. ఏం చేస్తాం అప్పుడు చూడండి, రైట్ డిస్ట్రిక్ట్ జస్ట్ గుంజుకోవాలి, అడేయాలి, ఇకంతే. వచ్చిందా, ఇంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం కలిపి 20 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కౌంట్ కూడా చూపిస్తుంది, చూడండి కౌంట్ 20 జిల్లాలు ఉన్నాయి. సో ఈ 20 జిల్లాలో ఆదిలాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఓకే ఆదిలాబాద్లో ఎంతమంది ఉన్నారు. సో తీసుకోబోండి, సీరియల్ నెంబర్ ఉందిగా, దాన్ని వాల్యూస్లో ఎత్తేయండి. అరే మీరు అడిగింది 384 మందే కదా సార్, మరి ఈడైంది 73,920 మంది వచ్చిరంటే 384ను ప్లస్ చేస్తే 73,920 వస్తుంది. అది ఎలా అంటారా, 1 2 1 + 2 ఎంత, 3. సో తర్వాత నెక్స్ట్ ఏమో 1 2 3 కదా, సో ఇట్లా కలపండి, అట్లా 384ని కలిపితే ఏమవుతుంది, 73,920. సో మనకి అర్లేదు సార్, అది కాదు మనకు సీరియల్ నెంబర్ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి కౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు సరే కౌంటింగ్, మనకి సీరియల్ నెంబర్లు ఏవైనా ఉన్నాయో కౌంట్ తీసుకోండి. చూడండి 384 వచ్చిందా, ఆదిలాబాద్లో 21 మంది ఉరు, ఆసిఫాబాద్లో 56 మంది ఉరు, చలో వచ్చేసింది కదా, ఇంతే ఇంతే కాదు ఇంకా చాలా ఉంది. చూడండి కౌంట్ వచ్చింది, అందులో మనకు ఎస్సీ ఎంతమంది ఉరు, కేటగిరీ ఎస్టీ ఎంతమంది ఉరు, బీసీలు ఎంతమంది ఉరు, సార్ నాకు కావాలి అంటే ఏం చెప్తావు, తీసుకోపోవాలి, ఇక గిన్నెలు ఎత్తేయాలి, బస్. వచ్చిందా, ఆదిలాబాద్లా బీసీలు ఏమున్నారు, లేరు, ఓసీలు 7 మంది ఉరు, ఎస్సీలు ఉన్నారా, లేరు, మొత్తం ఎస్టీలు 14, మొత్తం ఎంత మంది ఉరు, 21 మంది ఉరు. కాబట్టి ఇది తీసేయండి, తీసేసిన చూడండి ఇక 21 మందికి, ఆ 21 మందిలో ఎస్సీ ఎస్టీలు ఎంత మంది ఉరు అనేది ఇదిగోండి. అర్థమైంది కదా సార్,
చాలా బాగుంది. మీరు ఆదిలాబాద్లో బీసీలు ఎస్సీ ఎస్టీ కాకపోతే అందులో మేల్ ఫీమేల్ ఎట్లా కేటగిరైజ్ చేయాలి సార్ అంటారు. తీసుకోబడి ఏ జెండర్ ఉంది ఎత్తేయండి. వచ్చిందా? ఇదిగో ఆదిలాబాద్లో బీసీలలో మేల్ ఫీమేల్ ఓకే. ఆదిలాబాద్లో బీసీలు ఏం లేవు కాబట్టి మనకేం కనిపించలేదు. ఇక్కడ చూడరి ఓసీలు. మీకు ఇవన్నీ ఇంకా క్లియర్ కావాలంటే మీరు మొత్తం ఏం చేస్తారంటే టేబుల్కి బార్డర్స్ ఇచ్చేసుకోండి. చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు అప్పుడు. చూడండి బీసీలు బీసీ టోటల్ ఏమైనా ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి మంచిర్యాలలో బీసీలు ఎంతమంది ఉరు? మంచిర్యాలలో టోటల్ ఎంతమంది ఉరు? మంచిర్యాల టోటల్ ఎంత? ఇక్కడ ఉంటుంది మీకు మొత్తం గ్రాండ్ టోటల్ మొత్తం 39 మంది ఉరు. ఆ 39 మందిలో ఓకే, ఆ 39 మందిలో బీసీలు ఎంతమంది ఉరు సార్ అంటే బీసీలు 21 మంది ఉరు. ఆ 21 మందిలో మేల్ ఎంతమంది ఉరు? ఫీమేల్స్ ఎంతమంది ఉరు సార్ అడిగో. మేల్స్ 17 మంది, ఫీమేల్స్ 14 మంది. సో మొత్తం 21. తర్వాత ఓసీలు ఒక ఫీమేల్ ఉంది ఓకే. ఓకే ఇక్కడ జస్ట్ చిన్న తప్పు జరగడం జరిగింది. ఇక్కడ అంటే మనం ఆల్రెడీ డేటా తీసుకున్నదే. ఇక్కడ కొన్ని ఏం చేశారంటే ఎం అని ఉంది, కొందరు మేల్ అని ఉంది. సో ఆ విధంగా అవడం వల్ల మీకు 4 కనిపిస్తున్నాయి. చూడండి ఎఫ్ ఫీమేలు, ఎంఓ మేలు. సో మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళాలి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సార్టింగ్ ఫిల్టర్స్ చేసిరు కదా, జస్ట్ మనం అదొక్కటి మార్చేద్దాం మనం ఓకే. ఇక్కడ ఏమున్నాయి, 4 ఉంటాయి చూడండి. ఇది ఇక్కడ జరిగిన మిస్టేక్. ఇక్కడ ఏం లేదు, ఎఫ్ ఫీమేల్ తీసుకెళ్ళండి, సెలెక్ట్ చేయరి ఓకే. వచ్చినాయి కదా, జస్ట్ దాన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి ఓకే ఆల్ట్ ఈక్వల్స్ ఆల్ట్ సెమికోలన్ కొట్టేసి జస్ట్ ఎఫ్ అని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేయండి. సెట్ ఓకే. నెక్స్ట్ సేమ్ మెయిల్ ఉంది కదా ఓకే, సెలెక్ట్ చేసేయండి ఓకే. ఇదంతా సెలెక్ట్ చేసేసి ఓకే ఆల్ట్ సెమికోలన్ కొట్టేయండి. జస్ట్ ఎం అని కొట్టేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేయండి. చలో సెట్ సేవ్ చేసేయండి ఓకే. ఫిల్టర్ తీసేయండి రైట్. ఇదేంటంటే డేటా తప్పుగా పెట్టుకున్నాము. యాక్చువల్లీ తప్పుగా పెట్టుకున్నాము, ఎందుకంటే తప్పే పెట్టినాం. ఎందుకంటే అవుతుండొచ్చు, నేను ఎందుకు కావాలని చేసిన, ఎందుకంటే నాకు తెలిసింది ఇలా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీ అందరికీ ఒకటి ఎక్స్ప్లెనేషన్ లాగా ఇద్దామని చెప్పేసి ఈ విధంగానే మార్చాను. సో ఇప్పుడు మార్చినాము, మరి పైవట్ టేబుల్లో చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. చూడండి మనం చేంజ్ కావాలంటే ఏం చేస్తాం, అనలైజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చూడండి. మ్యాజిక్ ఎఫ్ ఎం రెండే ఉన్నాయి ఓకే. మేల్ ఫీమేల్ అనేది వెళ్ళిపోయింది ఓకే. కొన్ని బ్లాంక్స్ కూడా ఉన్నట్టున్నాయి చూడండి. సో ఆ బ్లాంక్స్ కూడా ఉన్నట్టున్నాయి, ఆ బ్లాంక్స్ ఇలా వచ్చినాయి. సో ఆ బ్లాంక్స్ కూడా మనం తీసేయాలి. ఏం చేస్తాం, సేమ్ ఇంతకుముందులాగానే బ్లాంక్స్ ఎక్కడ వచ్చినాయి చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఎట్ ఏ టైము మనము బ్లాంక్స్ని ఏ విధంగా డేటాతో ఫిల్ చేస్తాము అనేది మనకు కావాలి. ఇక్కడ కూడా ఇంకో ట్రిక్ కూడా ఉంది, జాగ్రత్తగా చూడండి ఓకే. ఇదంతా సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేయాలంటే తెలుసు కదా, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ జీ కొట్టండి, ఆల్ట్ ఎస్. కంట్రోల్ జీ కొట్టిన తర్వాత స్పెషల్స్లోకి వెళ్ళండి, బ్లాంక్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. చూడండి మీకు బ్లాంక్స్ ఉన్నాయని హైలైట్ చేయండి. అయితే నేను ఎగ్జాంపుల్గా అంటే బై డిఫాల్ట్గా నేను సాయమ్మ అని ఉంది కదా, సరే బ్లాంక్స్ ఉన్నవన్నీ వాళ్ళు మేలా ఫీమేలా నాకు వేరే విషయం, జస్ట్ బ్లాంక్స్ ఉన్నవన్నీ నేను ఫీమేల్తో నేను ఫిల్ చేస్తున్నాను. సో కాబట్టి ఎఫ్ అని కొట్టేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేయండి. మీకు బ్లాంక్స్ ఉన్నాయని ఫీమేల్తో ఫిల్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సేవ్ చేయాలి ఫస్ట్. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్కి వెళ్ళండి, రీఫ్రెష్ చూడండి బ్లాంక్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో బ్లాంక్స్ అన్నీ వెళ్ళిపోయి ఏం చేసినా ఫీమేల్ కలిసినాయి. ఎందుకంటే అంటే మీరు డేటా కరెక్ట్గా తీసుకున్నప్పుడు కరెక్ట్ వస్తుంది. ఏ విధంగా మీకు ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా చెప్పాను, ఏ విధంగా మనం బ్లాంక్ సెల్స్ ఉంటే హౌ టు ఫైండ్ ద బ్లాంక్ సెల్స్ అండ్ హౌ టు రిప్లేస్ విత్ ద డేటా ఇన్ ఏ సింగిల్ మినిట్
అంటే ఎక్కడున్నా సరే మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంటర్ చేయడం కంటే ఎట్ ఏ టైం ఒకటేసారి అన్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఎట్లా దాన్ని వేరే డేటాతో ఫిల్ చేయాలి అనేది కూడా చెప్పాను నేను, అది కూడా చూసుకోండి. ఓకే, ఈ విధంగా ఇక్కడ టాపిక్లోకి వచ్చేస్తే చూడండి, బీసీలో ఇది ఒకటి తీసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇందులో అన్నీ ఉన్నాయి, మంచిర్యాలు అందరు ఉన్నారు. చూడండి టోటల్ మంచిర్యాల ఎంత, టోటల్ మంచిర్యాల 39 మంది. ఆ 39 మందిలో బీసీలు 21 మందురు, ఓసీలు 9 మందురు, ఎస్సీలు 6 మందురు, ఎస్టీలు 3 మందురు. అందులో బీసీలలో మేలు ఫీమేల్, సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా మనకు వచ్చేసింది. ఓకే, ఈ విధంగా అయిపోయింది. లేదు సార్ నాకు ఇంకా కావాలి, ఏం కావాలి, మీరు జిల్లా ప్రకారం చెప్పారు సార్, ఆ జిల్లాల ఎంతమంది ఏ మండలిలో ఉర్రు, ఎంతమంది ఏ విలేజ్లో ఉర్రు అంటారు. అది చూడండి అడ్వాన్స్డ్, ఇది ఎవడు చెప్పాడు మీకు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకే చెప్పి వదిలేస్తారు అంతే. మనకు ఇదేనండి పైవట్ టేబుల్ అంటారు, ఇది కాదు ఇంకా చాలా ఉంది. చూడండి సేమ్ తీసుకెళ్ళండి, మీకు తెలుసు కదా ఎక్సెల్ రావాలంటే, మనకి పైవట్ రావాలంటే ఎక్సెల్ మొత్తం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ గుంజి అండ్ లెత్తేసుడు తెలుస్తుంది. ఇగో తీసుకోండి డిస్ట్రిక్ట్ కింద మండలేశ్వర ఏరియా. ఓకే, ఇగో చూడండి ఆదిలాబాద్లా ఇంద్రవల్లిలా ఎంతమందిరు, బీసీలు ఎవ్వరు లేరు. ఓకే, ఓసీలు ఉన్నారు ఎంతమంది, ఒక్కరున్నారు ఆయన కూడా మెయిలో. ఇక చూడరు ఇట్లా. ఓకే టోటల్ ఆసిఫాబాద్లో ఎంతమంది, టోటల్ ఆదిలాబాద్లో, టోటల్ ఆదిలాబాద్లో ఎంతమంది, 21 మందిలు చూడరు. ఆ టోటల్ 21 మందిలు ఏమున్నారు, ఎస్టీలు 14 మంది టోటల్. ఆ ఎస్టీలు అందరు మెయిలో ఉన్నారు పాపం. ఇక్కడ ఇక్కడ చూడరు మీకు ఈజీగా ఓసీల క్లారిటీ వచ్చేస్తుంది. ఆదిలాబాద్లో 21 మంది ఉంటే ఆ 21 మందిలో 7 మంది ఓసీలు. ఆ ఓసీలకు బ్రేకప్ ఎక్కడ ఉంది అంటే చూడు, ఇంద్రవల్లిలో ఒకరున్నారు ఆయన కూడా మగాయన మేలు. తర్వాత తాంసీ మండల్లో మొత్తం 6 గురు ఉన్నారు, 6 గురులో 4 మేలు 2 ఫీమేలు. ఓకే ఇది చాలా, లేదు సార్ నాకు ఇంకా కావాలి అంటారా. ఓకే ఇంకేముంది, డిస్టిక్ పోయినాం మండలం పోయినాం, ఇంకేముంది విలేజ్ చూడ్రి, తీసుకెళ్ళి ఇడ ఎత్తేరు సార్ గంతే వచ్చేసింది. చూడు ఆదిలాబాద్లో ఇంద్రవల్లి మండలంలో ఇవి అన్ని ఊర్లే. ఓకే ఈ దొండల దొండనంద ఏమంది, ఇది దొడంద అంట, దొడందలు ఎంతమంది, 3 గురు ఉన్నారు ఆ లెవెల్ ఎస్సీలు, ఎస్టీలు సారీ ఎస్టీలలో వాళ్ళు కూడా మేలే చూడరి. ఇంతకంటే మీకు ఎవడు క్లారిటీగా చెప్పడు, ప్లస్ ఇంతకంటే నువ్వు డీటెయిల్ ఎవరు రిపోర్ట్ తయారు చేయరు. ఓకే ఇంత వితిన్ సెకండ్స్లో, ఇప్పుడు మనం అయితే ఏం చేయలేదు కదా, సో వితిన్ సెకండ్స్లో మనము ఈ డేటాను చేయొచ్చు. అందులో ఇంకా ఏం చేస్తామంటే సార్ నాకు ఆదిలాబాద్ ఉంది, దాని కింద ఇంద్రవల్ల, దాని కింద ఇట్లా కాదు సార్, నాకు సైడ్ రోస్లో రావాలి అంటారు. వస్తుంది వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఎక్సెల్ రైట్. ఇదిగోండి ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డిజైన్లకు వెళ్ళండి, డిజైన్లకు వెళ్ళేసి రిపోర్ట్ లేఅవుట్లకు వెళ్ళేసి ఆల్వేస్ ఏం పెడతారంటే షోయింగ్ టాబ్యులర్ ఫామ్ అనేది పెట్టండి రైట్. చూడండి ఆదిలాబాద్ మొత్తం, ఆదిలాబాద్లో ఇంద్రవల్లి, ఇగో ఇంద్రవల్లి ఇంతవరకు ఆదిలాబాద్ టోటల్ ఎంత, ఇగో ఇక్కడ టోటల్ ఎంతమందిరు, ఇవన్నీ ఆదిలాబాద్లో చూడరి టోటల్ 21 మంది ఈ విధంగా. ఓకే ఆ 21 మందిలో ఎంతమందిరు చూడండి ఈజీగా ఇంద్రవల్ల, ఇగో ఈ గ్రామంలో ఇగో ఇంతమంది, ఈ గ్రామంలో ఇంతమంది, ఈ గ్రామంలో ఇంతమంది రైట్. చాలా బాగుంది. ఓకే ఇంతవరకు వచ్చింది, ఇంకేం కావాలి మీకు, చూడండి తీసుకెళ్ళండి మీకు కావాలంటే ఇంకేం లేదు, సేమ్ టోటల్ తీసుకెళ్ళండి. ఇక్కడ ల్యాండ్ ఎవరెవరికి వెళ్తుంది ఎత్తేయండి సేమ్, ఇది కౌంట్ తీయద్దు ఎప్పుడైనా సరే, ఇది మనకు టోటల్స్ కావాలి కాబట్టి సమ్ పెట్టండి రైట్. కాస్త చిన్నగా చేసుకోండి మీరు, చిన్నగా గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను, నేను ఇంకా చిన్నగా పెడుతున్నాను ఇదంతా తీసుకెళ్ళి ఇంకా రైట్. తీసుకెళ్ళిన తర్వాత ఇది ఒక్కటి వ్రాప్ టెక్స్ట్ పెట్టుకోండి టైటిల్స్ క్లియర్ కావడానికి ఇవంతా రైట్. ఓకే ఇప్పుడు చూడండి అస్సలు వచ్చేసింది ఏంది ఇది, కౌంట్ కౌంట్ ఏంది బీసీలో. ఓకే క్లారిటీకి రండి, బీసీలలో ఫీమేల్స్లలో సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంత ఇక్కడ ఉన్నారంటే క్లారిటీగా, ఇక మీకు ఇక్కడ ఉన్నది ఇక్కడ చూడండి, కొద్ది చిన్నగా చేస్తాను నేను, కొద్ది అర్థం చేసుకోండి, చాలా చాలా క్లియర్గా చాలా బాగా చెప్తున్నాను నేను.
ఇదిగోండి ఇక్కడ, ఇగో ఇక్కడ చాలా ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదేంది తాంసీలో. సో ఆదిలాబాద్లో తాంసీలో గిర్గావ్ అనే గ్రామంలో బీసీలు ఎవరు లేరు. ఓకే, బీసీలు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న ఎవరు, ఓసీలు ఉన్నారు. ఓసీలలో ఎంతమంది, ఇద్దరు ఉన్నారు. ఓసీలలో ఇద్దరు కాదు, ఓసీలలో ఫీమేల్ ఇద్దరు మంది ఉన్నారు. అందులో వాళ్ళిద్దరికి ఎంత ఉందంటే 2.19 ఉంది. ఓకే, మేల్ ఎంతమంది, ఒక్కరే ఉన్నారు. ఆయనకి ఎంత ఉంది, 2.5. ఓకే, తాంసీ కదా. సో ఇక్కడ ఇక్కడ సారీ ఇక్కడ 4 మెంబర్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇంత ఉంది. ఓకే, ఓసీలలో ఆదిలాబాద్ డిస్టిక్లో తాంసీ మండలంలో గిర్గావ్ అనే గ్రామంలో ఓసీలు ఎంతమంది అంట, టోటల్ ఓసీ ఎంత, ఇక్కడ లాస్ట్కి వస్తుంది టోటల్స్ అనేవి, ఇక్కడ సీరియల్గా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ సీరియల్ వస్తాయి. మీరు చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి ప్లీజ్, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, అది ఎంతమందరు, ఇక్కడ ఇద్దరు ఫీమేల్ ఇద్దరు, మేల్ ఇద్దరు, మొత్తం ఎంతమంది, 6 గురు ఇక్కడ, రైట్? టోటల్ ఇదెంత, 2, ఇదెంత, 12, మొత్తం ఎంత, 14 ఇక్కడ ఉన్నాయి. సో ఈ విధంగా మనం చాలా డీటెయిల్ చెప్తున్నాం. ఆదిలాబాద్ డిస్టిక్లో తాంసీ మండల్లో గిరిగావ్ అనే గ్రామంలో ఓసీలలో ఓసీలు ఎంతమంది, ఆ ఓసీలలో ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, తర్వాత వాళ్ళకి ఎంత ఏరియా ఉంది అనేది ఇంత క్లియర్గా ఉంది. ఇంతకంటే డీటెయిల్గా ఎవరు ఇవ్వరు చూడండి. ఓకే, మాకు ఇంత ఇంత డీటెయిల్గా ఇచ్చిన తర్వాత మీకు ఇంకా నాకు తెలిసి ఇంకేం డౌట్స్ ఉన్నాయేమో. సో ఈ విధంగా మనం చాలా డీటెయిల్గా మీకు ఎంత ఉండదు, సబ్ టోటల్స్ కూడా వేసుకోవచ్చు మీరు. అంటే ఈ విధంగా ఉన్నారు కదా సార్, మీరు ఓన్లీ డిస్టిక్ మండలం ఇవే చెప్తున్నారు కదా, మాకు సమ్ అంటే ఇది వేసుకోండి సమ్. ఇప్పుడు ఏ విధంగా చెప్పినా సమ్ టోటల్ చెప్పినా కదా ఈ విధంగా. సో ఇక్కడ సమ్ టోటలింగ్ వచ్చింది ఈ విధంగా, మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ అది కూడా వేసేసుకోండి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ వేసుకుంటే మీకు మళ్ళీ ఇంకొక పక్కన ఇక్కడ ఇక్కడ ఒకటి వచ్చింది కదా సమ్ ఆఫ్ టోటల్ ఎండింగ్, దాని పక్కన మీకు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు చాలా డీటెయిల్గా వస్తుంది. ఓకే, అంత అంత డీటెయిల్గా మీకు చాలా 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 అవసరం పడుతుంది. చూడండి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇదంతా అడ్వాన్స్డ్ ఎక్సెల్, రైట్? ఇక్కడ వరకు వచ్చేసింది, ఈ విధంగా మీకు సరిపోయింది. ఓకే, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో? డిజైన్లోకి వెళ్ళండి. ఆల్వేస్ చూసుకోండి మీరు సబ్ టోటల్స్ ఎప్పుడైనా సరే షో ఆన్ బాటమ్ పెట్టుకోండి. బాటమ్ పెట్టుకుంటే మనకు ఆల్వేస్ ఇక్కడ సబ్ టోటల్ ప్రతి దానికో సబ్ టోటల్ వచ్చింది చూసారు, ఇక్కడ కింద కూడా ఉంటుంది. సబ్ టోటల్స్ ఆల్వేస్ ఇక్కడ కాదు, ఈ విధంగా టోటల్స్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉందా, ఇక్కడ వచ్చేస్తాయి ఈ విధంగా, ఇక్కడ ఉంది కదా ఈ విధంగా. ఓకే, ఎంత వరంగల్ అర్బన్లో ఎంతమందిలో ఇక్కడ వస్తుంది ఈ టోటల్, ఆ వరంగల్ అర్బన్ ఇది. ఓకే, ఆ విధంగా మనకు ఇక్కడ ఏంటంటే సబ్ టోటల్స్ బాటమ్ కావాలా టాప్ కావాలా లేకపోతే అసలు వద్దు అన్నారు అనుకోండి. చూడండి సబ్ టోటల్స్ లేకుండా సింపుల్గా ఇవి చూడండి, ఇక్కడ ఉంది జూలూరు పాడు ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మనకు సబ్ టోటల్స్ పెట్టుకుంటే జూలూరు పాడు కింద సబ్ టోటల్ వస్తుంది, జూలూరు పాడు సబ్ టోటల్ వచ్చేసి దాని టోటల్ వస్తుంది. ఆ విధంగా మనకు వద్దు అనుకుంటే ఆ విధంగా తీసేయచ్చు కూడా మనము. ఓకే, బట్ ఆల్వేస్ మనం పెట్టుకోవాల్సింది షో ఆల్. చూడండి కింద వచ్చేస్తుంది దేనికంటే దానికి. ఇప్పుడు చూడండి ఇదేంది చింతకాక అనే చింతకాణిలో రెండు ఊర్లు ఉన్నాయి, ఆ రెండు ఊర్లలో మండలం ఇది. అది ఎందులో, ఖమ్మంలో ఉంది, ఖమ్మంలో చింతకాణిలో రెండు ఊర్లు మళ్ళీ చింతకాణి టోటల్. ఒకవేళ ఇక్కడ మనం ఈ సబ్ టోటల్స్ తీసేస్తే అంటే ఇవన్నీ వెళ్ళిపోయి ఓన్లీ ఊర్లు వాటి కౌంట్ చెప్తుంది. ఓకే, ఇది సబ్ టోటల్స్. గ్రాండ్ టోటల్స్ చూడండి, ఆఫ్ ఫర్ ద రోస్ అండ్ కాలమ్స్కి తీసేయమంటారా, మరి ఓన్లీ ఆన్ ఫర్ ఓన్లీ రోసా కాలమ్సా. ఆ విధంగా మీకు ఏ విధంగా కస్టమైజ్ కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. తర్వాత రిపోర్ట్ లేఅవుట్లో మీరు ఆల్వేస్ కాంపాక్ట్ అంటే ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆదిలాబాద్లో ఇంద్రవల్లి ఇన్ని ఊర్లు ఉన్నాయి, సిరికొండ ఇంత, తాంసింద, ఈ విధంగా కూడా మీరు ఆల్వేస్ టాబ్లర్ ఫామ్లో పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీకు కాంపాక్ట్ అనేది మాకు కంఫర్టబుల్గా ఉంది సార్ అంటే ఓకే పెట్టుకోండి, రైట్? తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ ఆదిలాబాద్లో ఇగో ఇక్కడ కూడా అన్ని ఆదిలాబాదే కదా సార్, కన్ఫ్యూజ్ అవుతుందంటే మీరు ఏం లేదు, ఇక లేఅవుట్లోకి వెళ్ళి రిపీట్ ఆల్ ద లేబుల్ ఐటమ్స్ పెట్టేయండి. చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇదంతా ఆదిలాబాదు, ఆదిలాబాద్ ఇగో ఇంద్రవాళ్ళు ఇగో ఇంతవరకు ఇంద్రవాళ్ళు టోటల్, సిరికొండ తాంసి తాంసి,
ఇది చూడండి బెజ్జూర్ ఆసిఫా వల్ల బెజ్జూర్కి బెజ్జూరు ఈ విధంగా మీకు కావాలంటే కావండి తీసేయమంటే తీసేయండి తీసేస్తే ఏంటంటే మీకు క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ఓకే అంత ఇక బ్లాక్ రోజ్ అంటే మీకు ఇన్సర్ట్ లైన్ ఆఫ్టర్ ఈచ్ ఐటమ్ ఇది ఇంకా చూసుకోండి ప్రతి ఒక్క ఐటమ్ పక్క తర్వాత ఒక బ్లాంక్ లైన్ అనేది కనబడుతుంది ఇంద్రవల్లి అయిందిగా ఇంద్రవల్లి తర్వాత ఒక బ్లాంక్ వచ్చింది సిరికొండ వచ్చిందిగా సిరికొండ తర్వాత ఒకటి వచ్చింది తామసి వచ్చిందిగా తామసిగా చూడండి ఇప్పుడు హైలైట్ అయిన అన్ని బ్లాంక్స్ సో రిమూవ్ రైట్ సెట్ ఇంతకంటే మీకు మంచి ఇంకెవరు చెప్పరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను ఓకే డిజైన్లో అన్నీ అయిపోయినాయి ఇవన్నీ రోలు హెడ్ ఇవన్నీ పెద్దగా అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనకి టేబుల్ని ఏ విధంగా చేసుకోవచ్చు ఇగో ఏ విధంగా కలర్స్ మార్చుకోవచ్చు మీ ఇష్టం అది కలర్స్ మార్చుకోవడం మార్చుకోండి లేదంటే అది డిపెండ్స్ ఆన్ యూ ఓకే తర్వాత అనలైజ్ ఉంటుంది అనలైజ్లో చూడండి ఇక్కడ మీకు ఇన్సర్ట్ స్లైసర్ స్లైసర్స్ కూడా బాగుంటాయి చూడండి స్లైసర్స్లో మీకు ఇదేంటంటే చాలా యానిమేషన్ విధంగా గ్రాఫికల్గా మీకు బాగా కనబడుతుంది చూడండి మనకు సీరియల్ నెంబర్ తీసుకుందాము మండలం తీసుకుందాం డిస్టిక్ మండలము విలేజు ఓకే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను రైట్ తీసుకోండి ఇది కొంచెం చూడండి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ మీరు డిస్టిక్ అరేంజ్ చేసుకోండి తర్వాత మండలం అరేంజ్ చేసుకోండి తర్వాత విలేజ్ అరేంజ్ చేసుకోండి తర్వాత వాళ్ళము ఓకే ఇక్కడ టోటల్స్ అనేది మనకు బ్యాక్ సైడ్ కనబడతాయి కాకపోతే సీరియల్ నెంబర్ ఎంత అనేది వాళ్ళు హైలైట్ అవుతారు చూడండి ఆదిలాబాద్ ఓకే సైడ్కి రా చూడండి ఆదిలాబాద్లో ఏమున్నాయి మూడు ఉన్నాయి ఏంటి మూడు మండలాలు ఆ మూడు మండలాల్లో మనకు ఇంద్రవల్లిది ఏం కావాలి ఈ మూడు మండలాల్లో ఇన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని 1 2 3 4 5 6 7 చూడండి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ మీకు డేటా సేమ్ అదే కనిపిస్తుంది ఇంద్రవల్లిలో ఇది చూడండి ఆదిలాబాద్లో ఇంద్రవల్లి ఇంద్రవల్లిలో ఎన్ని ఊర్లు ఉన్నాయని వెనుక కనిపిస్తుంది మీకు ఓన్లీ ఆదిలాబాద్లో ఇంద్రవల్లి కావాలనుకున్నాను ఇంద్రవల్లి సెలెక్ట్ చేయండి ఇంద్రవల్లిలో ఎన్ని ఊర్లు ఉన్నాయి ఆదిలాబాద్లో ఇంద్రవల్లి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 చూడండి బ్యాక్గ్రౌండ్ అంతే కనిపిస్తుంది మనకి సరే కిందికి తీసుకోండి కొద్దిగా కిందికి తీసుకుంటే చూడండి ఓకే చూడండి ఆదిలాబాద్లో ఇంద్రవల్లిలో ఇంద్రవల్లి సిరికొండ తీసుకోండి ఇగో సిరికొండ ఓన్లీ సిరికొండ వచ్చింది కదా ఇంద్రవల్లి అంటే ఇంద్రవల్లి ఇంద్రవల్లి ఎక్కువ ఊర్లు ఉన్నాయి కూడా తీసుకోండి సిరికొండలో ఓన్లీ ఒక పోచంపల్లి అనేది ఒకటి హైలైట్ అవుతుందంటే అది ఒక ఊరే ఉంది తామసి మండలం గిరిగావ్ అని ఒకటే ఉంది ఓకే ఇవంటే ఏంటంటే షాబాద్ గీబాద్ అనేది నెక్స్ట్ వేరే ఆసిఫాబాద్ కిందకి వస్తే అందుకే హైలైట్ కాలేదు సో ఇంద్రవల్లి సెలెక్ట్ చేయండి ఇంద్రవల్లి ఇన్నూర్లు ఉన్నాయి ఇన్నూర్లలో దొడండలో ఎంతమంది రైట్ సెలెక్ట్ చేయండి దొడండలు ఎంతమంది ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరంటే సీరియల్ నెంబర్ 1 2 3 ఈ మనకు ఆల్రెడీ ఈ ఎవరు అంటే సీరియల్ నెంబర్ అంటే మనకు మాస్టర్ డేటా ఉంది ఆ మాస్టర్ డేటాలో సీరియల్ నెంబర్ 1 2 3 ఆ ముగ్గురు ఈ ముగ్గురు వీళ్ళకి సంబంధించిన ఓకే అదే వెనకాల కనిపిస్తుంది ఇంద్రవల్లి ముగ్గురు ఉన్నారు ఇంత ల్యాండ్ ఉంది అందులో ఎస్టీ ఇంత వాళ్ళు ఇంత వాళ్ళు ఓన్లీ ఎస్టీలే మళ్ళీ గుర్తుపెట్టుకోండి అందుకే ఈ విధంగా వచ్చింది ఆ ముగ్గురు ఎస్టీలో ఉన్నారు ఒకవేళ ఎస్సీలో మిగతా ఉంటే ఈ విధంగా ఇంకా క్లారిటీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ విధంగా మీకు ఇష్టం కావాలంటే కేటగిరీ పెట్టుకోండి ఏదంటే అది ఇది సో ఇది తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలి జస్ట్ క్లియర్ రిమూవ్ సీరియల్ నెంబర్ ఓకే రిమూవ్ విలేజ్ రిమూవ్ మండలం రిమూవ్ డిస్టిక్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ మీకు నచ్చకపోతే నచ్చలేకలేదా అని చెప్పండి నచ్చితే చాలా బాగా నచ్చింది చెప్పండి లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇవన్నీ ఒక హైలైట్ అయితే ఇంకొకటి బెస్ట్ ట్రిక్ చాలా అంటే మనకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎలా చేస్తామో చూస్తున్నా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇక్కడ చూడండి ఆదిలాబాద్లో ఈ ఆదిలాబాద్ లిస్ట్ నాకు సపరేట్ రావాలి సార్ అంటే ఏం లేదు ఆదిలాబాద్ దగ్గర ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి దాని మీద ఓకే ఇక్కడ ఇంద్రవల్లి సారీ ఫార్మర్స్ మీద ఈ కౌంట్ ఉంది కదా దీని మీద డబుల్ క్లిక్ చేసారు అనుకోండి మీకు సపరేట్ లిస్ట్ వస్తుంది ఆ ముగ్గురు ఎవరంటే ఈ ముగ్గురు ఓకే వాళ్ళు అంటే మనకు వెళ్దాక ఫస్ట్ బెనిఫిషియల్ లిస్ట్ ఏవైతే తీసుకున్నామో ఆ లిస్ట్ని మనకు సపరేట్గా వస్తుంది అంటే వీళ్ళకి మనకు మాత్రమే చూపిస్తుంది ఓకే ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసినాం కాబట్టి మనం అన్ని విలేజ్ సెలెక్ట్ చేద్దాం ఇక్కడ ఓకే తర్వాత అన్ని మండలాలు సెలెక్ట్ ఈ ఎట్లా ఎందుకు స్టార్ట్ అయిందంటే మనం ఇంతకుముందుకు స్లైసర్స్ వాడినాం కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది ఓకే ఇది మెయిన్ డేటా రైట్ మనకు ఆదిలాబాద్లో మన మొత్తం ఆదిలాబాద్ డిస్టిక్ లిస్ట్ కావాలంటే ఇగో ఇక్కడికి వెళ్ళేసి దాని టోటల్ ఉంది కదా ఏది ఓకే టోటల్ సిఇగో 21 క్లిక్ చేయండి రైట్ ఇగో 21 మంది వాలే వీళ్ళు
లిస్ట్ వచ్చింది కదా, ఈ విధంగా సపరేట్గా లిస్ట్ కూడా తీసుకోవచ్చు మనం. అంటే కస్టమైజ్గా మీరు లిస్ట్ తీసుకోండి, సార్టింగ్ చేసుకోండి, స్లైసర్స్ వాడండి, ఏ విధంగా అంటే ఆ విధంగా వాడండి. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది రైట్. డిలీట్ మీకు ఇదే ఏదైనా సరే ఏవైనా తీసుకోండి రైట్. అంటే అవసరం ఉంటే వాడుకోండి, అవసరం లేకపోతే తీసేయండి. ఈ విధంగా మనకు అంటే టోటల్ కాబట్టి 21 నొక్కండి. ఓన్లీ ఎస్టీ ఫార్మర్స్ కాబట్టి ఎస్టీ ఫార్మర్స్ మీద నొక్కండి. ఓన్లీ ఎస్టీలో ఓన్లీ ఫీమేల్ మేల్ ఎంతమంది ఉన్నారో దానిపైన క్లిక్ చేస్తే సపరేట్ సప్లయర్ వస్తాయి. ఓకే, ఈ విధంగా మీరు పైవర్డ్ని యూజ్ చేసుకొని యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ వండర్స్ అండి, తప్పకుండా నేను చెప్పగలుగుతా. ఓకే, ఆ విధంగా మనం పైవర్డ్ అయిపోయింది. సో ఇంకొకటి లాస్ట్ మీకు చెప్పేది బ్యాలెన్స్ ఉంది, అదేంటంటే చెప్తా, ఇవన్నీ తీసేస్తున్నా నేను తీసేసి రైట్. ఓకే, ఈ విధంగా వచ్చేసింది మనకు. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ ఒక్కడ మీకు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తారంటే సార్ మాకు ఈ డిస్ట్రిక్ట్ సపరేట్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సపరేట్ సపరేట్ బెనిఫిషియర్ లిస్ట్ కావాలి సార్ ఎట్ ఏ టైం అంటారు. ఇప్పుడు 20 ఉన్నాయి కాబట్టి 20 ఉంటాయి. ఆ విధంగా మీకు విలేజ్ వైజ్ కావాలన్నారు అనుకోండి, ఇప్పుడు 20 జిల్లాల్లో ఎన్నో విలేజెస్ ఉంటాయి. ఓకే, అన్ని విలేజెస్కి సార్ మాకు సపరేట్ సపరేట్ లిస్టులు కావాలి సార్, ఏ విధంగా అంటే మీరు ఒక్కొక్కటి సార్టింగ్ చేసి కాపీ పేస్ట్లు చేస్తారు, ఆ విధంగా కాదు. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, అదేంటంటే తీసుకెళ్ళి ఫిల్టర్లు వేసేయండి, ఏది కావాలంటే అది తీసుకెళ్ళి ఫిల్టర్లు వేసేయండి. ఫిల్టర్లు వేసేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి, ఓకే ఇన్సర్ట్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళేసి పైవట్ హైలైట్ అవ్వట్లేదంటే ఓకే, ఇక్కడ మనం ఇంకా తీసుకోవాల్సిందే ఇక్కడ వాల్యూ సీరియల్ నెంబరు తీసుకోండి, తర్వాత ఏరియా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని రైట్ ఇది తీసుకోండి, ఇది కౌంట్ పెట్టుకోండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు రైట్. ఓకే, ఇక్కడ అనలైజ్లోకి వెళ్ళండి రైట్, అనలైజ్లోకి వెళ్ళి ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లోకి వెళ్ళేసి షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ చూడండి. ఇక్కడ జస్ట్ కింద చూడండి, ఓన్లీ 2 షీట్స్ మాత్రమే ఉన్నాయి, పైవట్ అని ఒకటి ఉంది, షీట్ 24 అని ఉంది. ఒక్కసారి చూడండి, ఓకే మీరు కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఇక్కడ జిల్లాలు, ప్రతి జిల్లాకు ఒక బెనిఫిషియల్ లిస్ట్ సపరేట్ క్రియేట్ అవుతుంది చూడండి. ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ప్రైవేట్ నేమ్ కావాలన్నా, ప్రైవేట్ డేటా ఏమైనా కావాలంటే మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు వండర్ఫుల్ ఏంటంటే ఇక్కడ షో రిపోర్ట్ ఫిల్టర్స్ పేజెస్ ఉంది కదా, కళ్ళు ముయ్యండి, నొక్కేసి తెరవండి రైట్. ఓకే చూడండి, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, జనగావు, కామారెడ్డి, ఖమ్మము, ఏ విధంగా అంటే ఆ విధంగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి. అప్పుడు మీరు ఇవన్నీ ఏం చేయాలంటే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఫస్ట్ ఫార్మాట్ని అంటే కస్టమైజ్ చేసుకోండి, ఫస్ట్ టోటల్గా కస్టమైజ్ చేసుకొని ఇది వాడితే ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి అంటే మీకు ఇప్పుడు 2 కాలమ్స్ కాబట్టి 2 కాలమ్స్ వాడి ఈ ఫిల్టర్ ఈ ఆప్షన్ వాడండి. లేదు మాకు అన్ని కావాలి అంటే ఇంతకుముందులాగా అన్ని సెట్ చేసుకున్నాక ఇది వాడితే ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి మీకు సపరేట్ సపరేట్ ఇది చూడండి, ఖమ్మం ఆ డిస్ట్రిక్ట్ వరకు మాత్రమే ఇది 650, మహబూబాబాద్ ఉంది, కొత్తగూడెం 65,000. సో ఈ విధంగా మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా ఇట్లా డేటా అనేది అంటే సపరేట్ మాస్టర్ డేటా క్రియేట్ అయిపోతుంది చూడండి, సపరేట్ మాస్టర్. మీకు ఇదే మాన్యువలైజ్ చేయాలంటే నేను ఐఎమ్ ష్యూర్ దట్ యూ ఓన్లీ ఈ జిల్లాలకు మాత్రం చేయాలంటే చెప్తున్నా నేను దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది ఈజీగా. ఈ చూడండి ఇప్పుడు 5 సెకండ్స్లో మనం చేసినాం. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ పైవట్ టేబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, నచ్చితే నచ్చిందని కమెంట్ చేయండి, నచ్చకపోయినా సరే నచ్చకపోయినా కమెంట్ చేయండి, డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు లేదా అవసరం లేకపోయినా సరే వాళ్ళకు నా ఛానల్ ఈ యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఎక్సెల్ నాలెడ్జ్ని పంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.